తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఓల్డ్ లంగా అండి, ఇది పొడవు లంగా, ఓల్డ్ది పాతది, నడుము దగ్గర టైట్ అయిందని చెప్పి నేను ఈ నడుము బెల్ట్ ఎలా వేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ నడుము పట్టి ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓల్డ్ లంగాకి మొత్తం అంతా కూడా ఓడదీసేసి ఈ నడుము పట్టి వేసామండి, అలాగే మీ స్లైవ్ కూడా ఎలా వేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఓల్డ్ లంగానండి, నడుము దగ్గర టైట్ అయిపోయిందని చెప్పి మనము దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది పట్లంగా అంతకుముందు వచ్చేటప్పటికి ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్తో ఉన్నాయండి, ఇలా పెద్ద ఫ్రిల్స్తో ఉన్నాయి. ఇది నాకు రిపేర్ చేయమని వచ్చింది. ఇది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేటప్పటికి నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. రా సిల్క్ దీని వీళ్ళ నడుము లూజ్ వచ్చేటప్పటికి 45 అండి, నడుము లూజు 45 అంటే డబల్ మీద మనకి 22.5 వస్తుంది కదా, 22.5 ఇలా తీసుకున్నానండి. నాకు మధ్యలో క్లాత్ చాలకపోతే నేను ఇక్కడ జాయింట్ అనేది చేసుకున్నాను. అసలు వచ్చి 44 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని తీసుకున్నానండి. ఇట్లా రా సిల్క్ క్లాత్ ఈ విడ్త్ వచ్చేటప్పటికి మనకి 5.5 తీసుకున్నానండి. అసలు మనకి 5 ఇంచెస్ కావాలి. దీనికి నేను ఫ్యూజింగ్ క్లాత్ కూడా అటాచ్ చేస్తాను. ఫ్యూజింగ్ క్లాత్ సేమ్ ఇదే 5 ఇంచెస్ లెంత్లో, ఈ విడ్త్లో 5 ఇంచెస్ విడ్త్, అలాగే లెంత్ కూడా 45 లెంత్ తీసుకుని నేను ఫ్యూజింగ్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇది ఇప్పుడు మనం ఐరన్ చేసుకుని నడుము బెల్ట్ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని నడుము బెల్ట్ వేద్దాము. పెద్ద ఫ్రిల్స్ వద్దన్నారండి, చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని నడుము బెల్ట్ వేసుకుందాము. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వేయాలి ఏంటనేది. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్యూజింగ్ క్లాత్ కూడా నేను కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, కరెక్ట్గా 5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను విడ్త్కి వచ్చేటప్పటికి. ముందుగా మనము ఐరన్, ఇది ముడతలు లేకోకుండా ఐరన్ చేసుకోవాలండి. ఎప్పుడు ఫ్యూజింగ్ చేసినా సరే ముందు మీరు ఇలా క్లాత్ని అనేది ఐరన్ చేసేసుకోండి. ఎందుకనంటే ఐరన్ చేయడం వలన మనకి ఫ్యూజింగ్ అనేది ముడతలు లేకోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా ఇలా మొత్తం అంతా కూడా ఐరన్ చేసేసి ఇప్పుడు ఫ్యూజింగ్ క్లాత్ చూస్తున్నారు కదా, ఇలా ఒకవైపున గమ్ ఉంటుందండి, ఒకవైపున మనకి కొంచెం రఫ్గా ఉంటుంది. గమ్ ఉన్న వైపు క్లాత్ వైపు పెట్టి చూస్తున్నారు కదా, ఇలాగూ ఇలా సమానంగా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్కడన్నా మనకి ఇలా ముడతలు ఉన్నాయేమో చూసుకుని మనం బ్యాక్ సైడ్ కూడా తిప్పుకుని ఒకసారి ఇలా ఐరన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మనము ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా పట్టుకుని నీడిల్కి డీస్తో మార్క్ చేసుకోవాలండి. అటువైపున ఇటువైపున కూడా రెండు వైపున డీస్తో మార్క్ చేసుకోండి డబుల్ మీద. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఇటువైపున మార్క్ చేసుకోండి. అలాగే లోపల వైపున కూడా ఎట్లయితే మనము మంట పెట్టుకున్నామో ఆ మంట దగ్గరికి ఇలాగూ రెండు వైపుల్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనకి ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ కూడా నడుము పాటు ఇక్కడ సమానంగా పట్టుకుని, ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఓపెన్స్ వైపు సమానంగా పట్టుకుని మొత్తం అంతా కూడాను ఇలా సమానంగా తీసుకుని మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోండి, చిన్నది పెట్టుకోండి ఫ్రెండ్ చిన్న టక్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని డబుల్ మడత పెట్టి 4 పేట్లు వస్తాయండి, 4 మడతల మీద ఉంది కదా, 4 మడతల మీద కూడా ఒకసారి కరెక్ట్గా సమానంగా పట్టుకుని మిడిల్కి
తడిచి పెట్టుకోవచ్చు, లేదంటే మార్కర్తో మన డీస్ మార్కర్తో మార్క్ చేసుకోవచ్చు. నేనైతే టచ్ పెట్టుకుంటున్నానండి. ఇలా అటువైపున ఇటువైపున కూడా రెండు వైపున టచ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ చివరి వచ్చేటప్పటికి మనకి ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వెయ్యాలండి. అటువైపున ఇటువైపున కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ వేయాలి. ఆల్రెడీ పాతది అని చెప్పాను కదండి, ఫాల్స్ వేసేసే ఉంది, అందుకోసం అని చెప్పి ఇది ఈ రాంగ్ సైడు ఈ అసలు సైడ్కి కలిసేటట్టుగా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ముందు పాతం వరుస కుక్క అనేది వేసుకు రావాలి. సమానంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రఫ్ తీసుకుని మనకి ఏదైతే నేను టక్స్ పెట్టానో ఈ టక్స్ మనకి ఇక్కడికి వచ్చేటట్లుగా ఏదైతే మనం ఫస్ట్ మార్కింగ్ చేస్తున్నాం కదండి అక్కడికి వచ్చే విధంగా పెట్టుకుని ఈ మిడిల్ది ఈ లూజ్ అంతా కూడా మనం చిన్న చిన్న ఫ్రిన్స్ అనేవి పెట్టుకొచ్చేయాలి. మనం ఎక్కడైతే డీస్ మార్క్ పెట్టామో అక్కడ కంపల్సరీగా వచ్చేటట్టుగా ఇలా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుని ఈ మిగతాదంతా కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఫ్రిల్స్తో. ఇలాగే మొత్తం అంతా కూడా పెట్టుకొచ్చేయాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను. ఇలా చివరి వరకు కూడా ఈ చివర ఈ చివర సమానంగా వచ్చేంత వరకు మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా లాస్ట్కి రఫ్ తీయండి. లాస్ట్కి వచ్చినప్పుడు రఫ్ తీయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ లోపల ఉన్నది ఇలా పైకి తీసి సరి చివర అనేది కొంచెం ఒక పాదం వరుస మడత పెట్టి కుట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా పాదం వరుస మడత పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి రఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఈ మనం ఏదైతే జాయిన్ చేస్తామో ఆ జాయింట్ ఈ పీస్ వైపు పెట్టేసుకుని లోపలికి ఈ క్లాత్ వచ్చేటప్పటికి దీనిపైన ఇలాగూ మనము అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా మనము ప్లేస్ చేసుకోవాలి. కదా ఈ కచ్చ అనేది మనకి ఈ క్లాత్ వైపు పెట్టేసుకుని ఈ పైన ఉన్నది దీనిపైన వేసుకోవాలి. కచ్చు పైన వేసి ఆ కుట్టు కనిపించుకోకుండా మనం స్టిచ్ అనేది చివరికి వేసుకురావాలి. మొత్తం అంతా కూడా కదా ఇలా సమానంగా వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది మనకి ఆ పట్టి అనేది. చూస్తున్నారు కదా 2 inches ఇలా పట్టి అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. మన నడుము దగ్గర కూడా పట్టి ఉంటుంది ఈ మ్యూజిక్ క్లాత్ వేయడం వల్ల. అప్పుడు ఏంటంటే మనము ఈ రెండు కూడా రాంగ్ సైడ్కి తిప్పేసుకుని ఇలా రాంగ్ సైడ్కి తిప్పేసుకుని క్రింద వైపు నుంచి ప్లస్ వైపు నుంచి మనం ఏదైతే రాంగో ఇలా పట్టుకుని క్రింద వైపు నుంచి కుట్టు వేసుకొచ్చేసేయాలండి. క్రింద సమానంగా వచ్చేటట్టు చూసుకోండి, అందుకని క్రింద వైపు నుంచి వేసి రావాలి. ఏమన్నా లూజ్ ఉంటే కనుక మనము స్టిచ్చింగ్ అడ్జస్ట్ చేసుకుంటాక వీలవుతుంది. మనకు ఒక 4 inches గ్యాప్ వదిలేసుకోవాలండి. 4 inch గ్యాప్ వదిలేసి అక్కడ వరకు కూడా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసి రఫ్ తీసేయాలి. అలాగే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలండి.
లో సింపుల్ గా మనము నడుము పట్టి అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఒకసారి డబుల్ స్టిచ్ అనేది నడుముకి వేసుకుందామండి. వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రివర్స్ స్టిచ్ వేసుకుని చూద్దాము కదా. ఇలా నడుము చిన్న బెల్ట్ పెట్టుకుని వేసుకుంటే మనకి కొన్నాళ్ళు అడ్జస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి. అంటే చిన్నప్పుడు మనం కుట్టించేసుకుంటాం, పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టి కుట్టిస్తాం కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటంటే నడుముకు చాలదు కనుక మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు అండి. ఇటువైపున మనము కాజాల్ పట్టి అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇటువైపున హుక్స్లు వేసుకోవాలండి. ఈ పై వైపున మనం ఈ కాజాలు తీసుకొని నేను వచ్చేటప్పుడు ప్యాంట్ హుక్స్లు అనేవి వేస్తున్నాను. ఇక్కడ ప్యాంట్ హుక్స్లు ప్రిఫర్ చేస్తారు కనుక నేను ప్యాంట్ హుక్స్లు అనేవి వేస్తున్నాను. ఎలా వేస్తున్నాను ఏంటనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పనిసరిగా నాలుగు పెన్నులు దారం వేసుకున్నానండి. మనం ఎట్లా బుక్స్ అయితే ఎట్లయితే కుడతామో అలాగే మెదు వేసి కుడుతున్నాను. స్ట్రాంగ్గా ఉంటుందని మామూలుగా తీసేనా ఇలా పైనుంచి కిందకైనా సరే అనుకోవచ్చు. నేను మెదు వేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇవనేది ఇలా వేసానండి. మనం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇటు మనం ఎక్కడైతే హుక్స్లు వేసుకుంటామో అలా హుక్స్లు వేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇవి ఎక్కడున్నాయో అక్కడ ఇలా పెట్టేసుకొని మనం ఒకసారి డీస్ మార్కింగ్ మార్క్ చేసుకోవాలి. ఇవి ఉన్న చోట డీస్ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇంకొకటి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనము ఇవి ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. ఇవి చూసారు కదా ఇలా వస్తాయి ఇలా వస్తాయి. అందుకని ఇలా పెట్టుకుని తాడ అనేది పెట్టకుండా ఈ హుక్ అనేది పైకి ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని మనము సరే ఇప్పుడు ఇలా పట్టుకుని క్రింద వైపున ముందు స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఈ క్రింది వైపున స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అది కూడా మనం రెండు మూడు సార్లు రఫ్ తీసి ఇలా మెడి వేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నాలుగు సార్లు ఇలా వెయ్యండి. వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా, ఈ హోల్స్లో కూడా అదే విధంగా వెయ్యండి. నెక్స్ట్ దీని క్రింద నుంచి ఇలా తీసుకొచ్చేసి ఇటువైపు కూడా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ ఇలాగో స్ట్రాంగ్ చేసుకుంటే మూడు నాలుగు సార్లు గట్టిగా ఉంటుంది, పడవపోకుండా ఇలాగే ఉంటుంది. ఇటువైపు వచ్చి ఇంకొక రెండు స్టిచ్లు అనేవి చేస్తాను ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది సపోర్టివ్గా ఉంటుందండి. ఇటువైపు వచ్చిన థ్రెడ్ ఇటువైపు వచ్చిన థ్రెడ్ సపోర్ట్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇటువైపు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో రెండు స్టిచ్లు అనేవి స్ట్రాంగ్గా లాగుతున్నా. అలాగే ఇంకొక మార్కింగ్ పెట్టినాం కదండి, ఈ మార్కింగ్ దగ్గరికి హీక్స్ కూడా వేసేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది అంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.